మన మానవ వనరుల విభాగాధిపతి శ్రీ గోపాలరావు గారు. ఎక్కడైనా సరే మానవ వనరుల విభాగం ఇటు యాజమాన్యానికి ఇటు సిబ్బందికి మధ్య వారధిగా ఉంటుంది. అయితే ఈనాళ్ళు సిబ్బంది అంటూ ఎవరు లేరు, అందరూ కుటుంబ సభ్యులే. అందుకని చెప్పేసి గోపాలరావు గారి పని కూడా సులువుగా సాగిపోతూ ఉంటుంది. గోపాలరావు గారు, ఒకసారి డయాస్ మీదకి వచ్చి మీ అనుభవాలను వివరించాలని కోరుతున్నాం. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు. ఆగస్టు 10వ తారీఖు అనే తేదీకి వార్తా ప్రపంచంలో ఒక ప్రత్యేక దినం. దాదాపు 5 దశాబ్దాల పూర్వం ఆగస్టు 10వ తారీఖునే 1974 చైర్మన్ గారు తన ఆత్మని ఒక ఈనాడు రూపంలో తీసుకుని దానిని నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అని దాన్ని ఒక జ్యోతిని వెలిగించి ఈ వార్తా ప్రపంచానికి ఇవ్వటం జరిగింది. ఆ జ్యోతి ఈరోజు వరకు 50 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా ఎన్నో సునామీలు, ప్రళయాలు, తుఫానుల్ని తట్టుకొని ఇంకా దేదీప్యమానంగా వెలుగుతానే ఉంది. అది ఆ విధంగా వెలుగటానికి ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆయన మన మధ్య లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయమైనా కానీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆత్మరూపంలో మనకొక ఈనాడు అని ఇవ్వటం జరిగింది. ముందుగా ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. తర్వాత ఆ జ్యోతిని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యతని వారు శ్రీ కిరణ్ గారికి 50 సంవత్సరాలు ఆయన నడిపిస్తే ఇక్కడి నుంచి యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా ఇంకొక 50 సంవత్సరాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కిరణ్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అలాగే ఈ జ్యోతినే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే ఒక జ్యోతిని మేడం శైలజ కిరణ్ గారికి అప్పచెప్పడం జరిగింది. అమ్మా, ఇది 62 సంవత్సరాలు అయ్యింది, దీన్ని 100 సంవత్సరాలకి నువ్వు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి ఆమెకి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇంకొక జ్యోతిని అమ్మా శ్రీమతి విజయసూరి గారికి డాల్ఫిన్ను ప్లస్ ఈ ఫిలిం సిటీ బాధ్యతలు అప్పచెప్పి, ఈ 35 సంవత్సరాలు నేను చూశాను, ఇక్కడి నుంచి నువ్వు ఇంకొక 35 సంవత్సరాలు నువ్వు పైకి తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి, అట్లాగే అక్కడితో ఆగకుండా 3వ తరం ప్రతినిధులను కూడా ముందు పెట్టి ముద్దుల మనవరాళ్ళన్నీ ముందుంచి, అట్లాగే ముద్దుల మనవరాళ్ళను కూడా ముందు పెట్టి వీళ్ళ తర్వాత వీటిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి ఒక ప్రస్తావన రెడీగా చేసి పెట్టారు. దీంట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చనిపోయినాక ఒక విషయం బయటకు వచ్చింది, దాంట్లో ఆయన ప్రస్తావించారు. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య జరిగిన వన్ ఆఫ్ ది ఆయన సంస్మరణ సభల్లో ఒక సంగీత దర్శకుడు అన్నారు, ఆయన మరణానికి కూడా శాసించారు, ఆయన భీష్ముడు భగవానులాగా ఆయన ఏకాదశి వచ్చే వరకు కూడా మనసుశయ్య మీద వచ్చే వరకు అట్లా ఉండి ఆ ఏకాదశి వచ్చినాక ఆ విష్ణువుని సందర్శించుకొని ప్రాణం విడిచారు. అట్లాగే రామోజీరావు కూడా ఈ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కుల కోసం ఈ రాష్ట్ర
గొంతుగా ఉండటానికి, ప్రజల గొంతుగా ఉండటానికి పోరాడి ఆ విజయంలో విజయం పొందినాక, ఆ వార్త ఆయన చెవిన పడినాకే ఆయన ఈ నిష్క్రమించడం అనేది జరిగింది. అది అక్కడ ఆయన విష్ణు భగవాన్ని చూసి ఉండొచ్చు, కానీ ఆయన అక్కడ భీష్ముడు విష్ణు భగవాన్ చూసి ఉండొచ్చు, కానీ ఈయన ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులు అనే దాన్ని విష్ణు రూపంలో చూసి నిష్క్రమించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇప్పుడు ఆయన నిష్క్రమించినాక ఒక ఉద్యోగులకు వీలునామా అని చెప్పే ఒక వీలునామా కాపీ బయటికి రావటం జరిగింది. నన్ను మిత్రుడు డిఎన్ ప్రసాద్ గారు నాకు ఆయనతో ఉన్న అనుబంధాలను పంచుకోమన్నారు, కానీ నా అనుబంధం కన్నా ఆయన ఉద్యోగులకు రాసిన వీలునామాలో ఏమున్నాయి, ఇవాళ సభకు ఒక విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది, ఈ సభని మనం మన ఉద్యోగస్తుల మధ్యలోనే జరుపుకోవటం జరుగుతూ ఉంది, ఎవరిని బయట వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదు, అట్లాగే ఈ సంస్థకి వాళ్ళ సేవలు అందించిన విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులను కూడా పిలిపించి దీంట్లో పాల్గొనాలని కోరటం జరిగింది. అట్లాగే వారు చాలామంది వచ్చారు, వాళ్ళ ముఖాలలో చూసిన ఆనందం ఎప్పుడూ మరవలేనిది. ఆయన చైర్మన్ గారు రాసిన ఉద్యోగుల వీలునామాలో నేను రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఆయన ఉద్యోగులకి ఆ వీలునామా ద్వారా ఏం సందేశం ఇచ్చారు, దానివలన మన మీద ఏ విధమైన గురుతర బాధ్యత పెట్టారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఆయన ఒకటి మాత్రం గుర్తించారు ఏంటంటే, ఈ సంస్థలు ఈ విధంగా ఉండటానికి నాకు ఈ సైన్యమే నాకు సహకరించింది, వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను, మీరు దీనిని ఈ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను అని చెప్పేసి ఆ వీలునామాలో రాయటం జరిగింది. తర్వాత వారు ఎప్పుడు కూడా నేను ఆయన దగ్గర నుంచి నా 41 సంవత్సరాల్లో ఆయనతో ఉన్న సందర్భాలు ఎప్పుడు కూడా ఈ ఫలాని వ్యక్తి మానవ వనరుల విభాగం అంటే బాధ్యతలు అందరికీ తెలిసినయే, నేను చెప్పాల్సిన విషయం లేదు కాదు, ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఫోన్ కానీ లేకపోతే ఏదైనా మెసేజ్ కానీ ఈ ఫలాని వ్యక్తిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఈ 41 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర వినలేదు. అట్లాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎప్పుడూ అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. అట్లాగే ఆయనతో పాటు ఇద్దరు కృష్ణార్జునులాగా ఉండి ఆయన రామ్మోహన్ రావు కూడా ఎప్పుడు కూడా ఈ ఫలానా వ్యక్తిని తీసుకోండి అని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, మీరు ఈ సంస్థ సక్సెస్ కావాలి అంటే ప్రతి ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని నైపుణ్యాలు అవసరం ఉంటుంది, కాబట్టి వాటి నైపుణ్యాలకు అనుగుణంగా మీరు వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ బాధ్యత మా మీద పెట్టారు. అదేవిధంగా ఒకే మాటలో చెప్పారు, మీరు తీసుకునే వాళ్ళందరూ కూడా సరస్వతి పుత్రులై ఉండాలి. అంటే సరస్వతి పుత్రులు అంటే పుస్తక పఠనం చేసేవాళ్ళు కాదు, జ్ఞానం అన్నీ జీవితంలో అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నీ సన్మార్గంలో నడిచే వాళ్ళని సెలెక్ట్ చేయండి అనే గురుతర బాధ్యత మా మీద పెట్టడం జరిగింది. మేము కూడా దాదాపు మేము సఫలీకృతం అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతున్నాము. ఒకసారి ఒక సందర్భంలో ఆయన మేము చూసి నేర్చుకున్నదే తప్పితే వాళ్ళు మా నేర్పింది కాదు, వాళ్ళు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తున్నారు ఉద్యోగులకి ఆయన చెప్పినప్పుడు ఇది ఈ విధంగా వెళ్ళాలి అనేది మేము నేర్చుకున్నది. అట్లాగే ఆయన ఉద్యోగాలకు మీరు వీలునామాలో చూస్తే ఆయన ఒక విషయాన్ని పదే పదే మెన్షన్ చేశారు, ప్రతి సృజనాత్మకత అనేది అవసరం, సృజనాత్మకత అనేది లేకపోతే మనం వెనకబడిపోతాము అనే దాన్ని ఆయన గుర్తించారు. సృజనాత్మకత అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనిషికి విజ్ఞానంతో పాటు చేయవలసిన పనిలో నైపుణ్యం ఉంటేనే కానీ ఆ సృజనాత్మకత అనేది రాదు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉండాలి మనుషుల్లోనూ, దాన్ని గుర్తించి చాలా ఆయన మొదటి సంవత్సరాల్లో పడిన ఇబ్బందులను గుర్తించి
ఈ సంస్థలో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఎక్స్పెరిమెంట్ పనికిరాదు. కాబట్టి మనం అందరినీ కూడా మనకి యువతకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తే దీన్ని మన లక్ష్యాన్ని సాధించడంలో వీళ్ళు సైనికుల్లాగా పనిచేస్తారని గుర్తించి ఆ విధమైన అప్రోచ్ ఫాలో అవటం జరిగింది. అదేవిధంగా దీన్ని గుర్తించి అటు ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. అట్లాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లకు కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్కి కానీ ఆ విధంగానే సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నిష్ఠాతులను చేసి వాళ్ళకి పనిలో పని నేర్పించి వాళ్ళలో నుంచే మంచి మంచి సారథుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ముందుకు తీసుకెళ్ళటం అనేది జరిగింది. మీరు ఇవాళ చూస్తే ఇక్కడ ఉన్నవాళ్ళందరిలో చూస్తే వెంకట్ గారు ఉన్నారు, విశ్వనాథ గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇందులో వీరందరూ కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఈ సంస్థలో చేరి వాళ్ళని అభివృద్ధి చేసి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పి చివరికి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించారు. అదే అప్రోచ్. అట్లాగే వీళ్ళు ఆ ప్రోడక్ట్కి ముందుకు తీసుకెళ్ళటం కూడా అవసరం వచ్చినప్పుడు ఈ సంస్థ నుంచే గ్రూపులో వేరే సంస్థలకు కూడా ఎక్కడన్నా మనకి మనుషులు కావాలి అనుకున్నప్పుడు ఇక్కడి నుంచే పంపించడం జరిగింది. ఆ విధంగా డెవలప్ చేయటం అనేది ఒక కల్చర్, మన ఈ ఆర్గనైజేషన్లో ఒక సంస్కృతి అలవర్చుకున్నాం మనం. అట్లాగని చెప్పేసి ఇప్పుడు ప్రజలకి మనకి మన ఉద్యోగస్తులకి అందరికీ కూడా వేరియస్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో వ్యక్తిగత సమస్యలు వచ్చినా కానీ, ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ, ఏలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనం అండగా నిలబడాలి అని చెప్పేసి వాళ్ళ నిలబడటానికి కావాల్సిన సౌకర్యాలు ఏమేం కావాలని అన్నీ ఆలోచించి పలు సౌకర్యాలు కల్పించడం జరిగింది. వాటిని నేను పదాక నేను చాలాసార్లు చెప్పాను. మెడికల్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఏదన్నా మనకి ఒక మనిషి ఉద్యోగంలో చేస్తూ ఉండగా ఇదే కారణం చేత కానీ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డును పడకూడదు, వాళ్ళకి మనం అండగా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఎవరికైనా సరే మినిమం 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు ఎంతో కొంత ఆర్థిక సహాయం జరిగేటట్టుగా సౌకర్యం కల్పించడం జరిగింది. అట్లాగే వీరు క్రమశిక్షణ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. క్రమశిక్షణ అనే పదాన్ని మనకి వెంకట్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మీటింగ్కి 5 నిమిషాలు వస్తే ఏ విధంగా సారీ అని చెప్పారో అది నిజంగా ఆయన 10 గంటలు అవుతుంది అంటే ఆ 10వ గంట 10వ సెకండ్ములు 10 మీద ఉండేసరికి ఆయన సీట్లో ఉండేవారు. ఆ విధమైన అది ఒకటే కాదు, టైం ఒకటే కాదు, ఆయన మీటింగులు పెట్టినప్పుడు 1 గంటకి భోజనానికి బ్రేక్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు మేము మీటింగులోకి వెళ్ళటం జరిగింది. 1 గంటకి వెళ్ళగానే ఒక బంటు, నేను అలా మరి తప్పు కరెక్టో కాదు కానీ ఒక ఎం బంటులాగా వచ్చి తలుపు తీసి ఇక లిగుస్తారా అని నిలబడేవాడు గేటు దగ్గర. అప్పుడు ఆయన మీటింగ్కు క్యాన్సిల్ చేసేసి అక్కడితో ఆపేసేసి భోజనానికి వెళ్ళటం జరిగేది. అదేవిధంగా ప్రతిదానికి కూడా, ప్రతి విషయంలో కూడా ఆయన ఒక డిసిప్లిన్ అనేది మన అందరికీ అలవర్చడం జరిగింది. నేను నీకు ఏ విధమైన గౌరవం ఇస్తున్నానో నీ కింద ఉంది పనిచేసే వాళ్ళందరికీ కూడా అదే విధమైన గౌరవం నువ్వు ఇవ్వాలి అని చెప్పేవారు. అట్లాగే ఎప్పుడైనా సరే ఈ మానవ వనరుల విభాగం అంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్, లాలు దారిలోకి వస్తూ ఉంటాయి. ఆయన ఒకటే మాట చెప్పేవారు, నువ్వు ఈ సంస్థలో ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే అది నాది కాదు బాధ్యత, నిన్నే నిలబడతాను కోర్టులో, నీదే తప్పు అని చెప్పేసి ఆ విధమైన ఒకటే మాటలు మాకు చెప్పేవారు. డిఎన్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది తెలియకోకుండా మేము ఆ బాధ్యతను తీసుకుని అట్లాంటి పని మా మీద అప్పచెప్పినప్పుడు ఇంకా మా బాధ్యత 100 రెట్లు పెరుగుతుంది, దాన్ని మేము అర్థం చేసుకుని అట్లాంటి సమస్యలు ఏమీ రాకూడదు అని చెప్పేసి ఆయన మాకు బోధించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయటం జరిగింది. అట్లాగే ఈ డిసిప్లిన్ విషయంగా చూసుకుంటే పనిలో తప్పు చేయొచ్చు,
తప్పు చేస్తారు, మనం నేర్పాలి, తప్పు చేయకుండా చూసుకోవాలి. కానీ కావాలని చెప్పి ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మనం క్షమించకూడదు. దాన్ని అది సంస్థకి వ్యతిరేకమైన పని ఎప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. వ్యక్తి ముఖ్యమా సంస్థ ముఖ్యమా అనే దాంట్లోకి వచ్చేసరికి సంస్థే ముఖ్యం అనేది ఆయన చెప్పారు. నేను మనుషులు ముఖ్యం కాదు, సంస్థే ముఖ్యం. ఇది 100 సంవత్సరాలు వెళ్ళాలి అంటే ఆ ప్రిన్సిపల్స్ని నేను నేర్చుకుంది ఏంటంటే, నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఈ ప్రిన్సిపల్స్ని ఆయన రాసిన ఉద్యోగ వీలునామాని దయచేసి అందరూ కూడా నెలకొకసారి మీరు చదవండి, అవగాహన చేసుకోండి. మన జీవితంలో ఏ విధంగా పైకి రాగలం అనేది దాంట్లో క్షుణ్ణంగా వివరించబడింది. కాబట్టి ఈ మెసేజీ ఇక్కడ కూర్చున్న సోదరులకి సోదరమణులకే కాదు నేను చెప్పేది, మన ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్న మన యూనిట్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇతను అర్థం చేసుకుని ఈ సంస్థకి మన అందరం పునరంకితం అవ్వాలని చెప్పేసేసి మన బాధ్యత ఎరింగి మన మనసు పెట్టి మన కంపెనీ ఉద్యోగాలు లక్ష్యాలకి మనం అనుసంధానం చేసుకొని మన వ్యక్తిగత సమస్యలు అన్నా కానీ ముందు ఓవర్కమ్ అయ్యి వాటిని మీ వ్యక్తిగత సమస్యలు ఉన్నట్టు ఉంటే అవి సరిదిద్దటానికి మేనేజ్మెంట్ ఉంది. మేము వినటానికి మేము చెవులు ఓపెన్గా ఎప్పుడు కూడా వినటానికే మేము ముందున్నాం. మేము 80% మేము వింటాము, 20% మాట్లాడతాము. కాబట్టి మేము నిర్లక్ష్యంగా ఉంటామనేది మేము నేర్చుకోలేదు, ఉండాలనేది మేము నేర్చుకోలేదు. ఆయన నేర్పిన పాఠం ఇది. కాబట్టి మీరందరూ పునరంగితం అవ్వాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థల్ని ఇంకొక 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలని, ఆ తర్వాత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇది ముద్దుల మనవరాళ్ళ మీద ఉందనేది చెప్పి అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.